చూసారా ఎంత అన్యోన్యంగా. హాయ్ అండి, నేనండి మీ పల్లెటూరు అమ్మాయినండి. ఈరోజైతే నేను ఫంక్షన్కి వెళ్తున్నానండి. ఫంక్షన్ అంటే మామూలు ఫంక్షన్ కాదండి, మొదటిసారిగా పల్లెటూరు అమ్మాయిని మా ట్రాన్స్జెండర్స్ ఫంక్షన్కి అయితే ఇన్వైట్ చేశారండి, జంగారెడ్డిగూడెం అండి. అయితే నేనైతే ఇప్పుడు జంగారెడ్డిగూడెం వెళ్తున్నానండి. ఫంక్షన్ వచ్చేసి రేపు మార్నింగ్ అనగా గురువారం ఉదయం అండి. అయితే ఇవాళ బుధవారం నైట్ నుండే ఆటపాట చాలా చాలా ఉంటాయండి. సో అవన్నీ చూడడానికి అయితే నేను వెళ్తున్నానండి, మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. నన్ను అభిమానంతో మొదటిసారి పిలిచారండి జంగారెడ్డిగూడెం మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే వాళ్ళందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మన స్కూటీ యొక్క కోయిలగూడెం వరకు నన్ను తీసుకెళ్తుంది. అక్కడ బస్సు ఎక్కించేసి తను సంత చేసి వెనక్కి వచ్చేస్తుంది అనమాట. నేను బస్సు ఎక్కి జంగారెడ్డిగూడెం వెళ్తాను. ఎక్కడ ఎంత దూరమో కాదండి, మా ఊరు నుంచి జంగారెడ్డిగూడెంకి 22 కిలోమీటర్లండి. కోయిలగూడెం నుంచి అయితే ఒక 13 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. అయితే ఈ సారీ గురించి చెప్పాలి ఇప్పుడు మీకు. ఇది మాత్రిక ఫ్యాషన్స్ వారు పంపిన సారీ అండి. ఒకసారి మీరు కూడా చూడండి, జార్జెట్ అండి. చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుందండి చీర. అయితే చూడండి ఒకసారి, ఫుల్ సారీ చూపిస్తాను, అలాగే దీని కాస్ట్ కూడా చెప్తాను. సరేనండి, స్క్రీన్పై దీని కాస్ట్ కూడా వస్తుంది, చూడండి. సరేనండి, ఇప్పుడైతే ఫుల్ సారీ చూపిస్తాను. ఓకే అండి, సారీ అయితే నచ్చిందా? కాస్ట్ నచ్చిందండి. చీర అయితే చాలా స్మూత్గా ఉందండి. నేనైతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబరు. మీకు సారీ కావాలనుకుంటే, ఇలాంటి సారీస్ కావాలనుకుంటే ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు రెస్పాన్స్ అవుతారు, కాంటాక్ట్ అవుతారు మాత్రిక ఫ్యాషన్స్ వారు. సరేనండి.
రాధిక 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 హాయ్ చెప్పు రాధిక. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ రాధిక అండి. ఎప్పటి నుంచో నాకు తెలుసు. ఇక్కడ జంగారెడ్డిగూడెం కమ్యూనిటీకి నాయక్ అండి, పెద్దామె అనమాట. కానీ పెద్దామె రమ్య నాకు గురువు అవుతారు. రమ్య నాయక్ అన్నమాట. నాకు చాలా హ్యాపీ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అభిమాని పెద్దామె ఇక్కడ. ఇంకా పెద్దామె అంటే ఇంకా తెలుసు కదండి, ఈ టౌన్కి, ఈ కమ్యూనిటీకి, ఈ టౌన్లో ఉండే కమ్యూనిటీ మొత్తం పెద్దామె అనమాట. చాలా మంచి ఆమె అనమాట. నేను ఇదివరకు ఒక 2 times 1 time వచ్చినట్టున్నాను, గుర్తులేదు. చాలా బాగా అభిమానిస్తారు నన్ను. నన్ను కూడా అభిమానించి మొదటిసారి పిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను ఇది జల్సా ఇది చూడడం కూడా మొదటిసారి అనమాట. అంటే మా ట్రాన్స్ కేటగిరీ నుంచి, మా కమ్యూనిటీ నుంచి అసలు నేను ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదండి. అదే ఈ ఫంక్షన్ తెలుసు కదండి, 41 days అయిన తర్వాత ఫంక్షన్ చేస్తారు. అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు మొదటిసారి అనమాట. ఇది మొదటి, నేను కూడా మొదటిసారి చూడడం. మీకు కూడా చూపిస్తానండి ఎలా ఎలా ఉంటాయి, పద్ధతులు ఏంటని అన్నీ చూపిస్తాను. సరే అండి. హాయ్ అండి. మీరేమో చెప్పాను అనుకుంటున్నారా? సంతోషంగా ఉన్నామండి. మా కూతురు అయితే హ్యాపీగా ఉందండి ఇచ్చినందుకు. హాయ్ అండి. మేము ఈరోజు మా ఫంక్షన్ చేసుకుంటున్నాం. మా నాని అండి, ఇక్కడ మా హెడ్ అండి, ఈవిడి మా నాని గురువు. మీరందరూ మమ్మల్ని బ్లెస్సింగ్ చేయండి. ఇలా ఇంకెన్నో ఫంక్షన్లు చేయాలని, ఇంకెన్నో మీ అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఇక్కడ కనుక హాయ్ చెప్తారా? మన సబ్స్క్రైబర్ అండి. మీ పేరు? అందరూ లైక్ చేయండి, ఫాలో అవ్వండి ప్లీజ్. తిని కూడా నాకు ఫ్రెండ్ అండి, విజయ అలియాస్ ప్రసన్న తన నేమ్. సాంగ్ ఎందుకు పూర్తిగా ప్లే చేయట్లేదంటే నాకు కాపీరైట్ క్లెయిమ్ పడిపోద్దండి. వీడియోకి వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ పడిపోతే నేను ఈ వీడియో చేసింది మొత్తం వృధా అయిపోద్దండి. అందుకోసమని సాంగ్ అయితే చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే అక్కడక్కడ ఎక్కడో ఒక చోట పెట్టాను. ఇవి ఈ క్లిప్స్ పూర్తిగా మీరు మేము డాన్స్ వేసింది ఆడియోతో సహా వినాలంటే నెక్స్ట్ వీడియోలో మొత్తం సాంగ్తో సహా వేరే వీడియో పెడతాను. దానికి కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా పర్లేదు, మీ అందరి కోసం అయితే ఆ క్లిప్స్ అన్నీ పెడతాను. సరేనండి, నెక్స్ట్ వీడియోలో చూద్దరు. నెక్స్ట్ డే వస్తుంది అన్నమాట ఆ వీడియో, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే కొన్ని చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే ఉంటాయి. వీళ్ళేనండి ఫంక్షన్ పెళ్లి కూతుర్లు, ఇక్కడ నైటీతో ఆడుతున్నారు కదా. ఫంక్షన్కి ముందు రోజు ఒక 2-3 సాంగ్స్కి డ్యాన్స్ వేస్తారండి, ఆటపాట చేయిస్తారనమాట. ఇంకా నేనైతే జంగారెడ్డిగూడెంకి వచ్చేసానండి. సరేనండి, ఇక్కడ ఇంకా మీరు ఇక్కడ ఉండే కమ్యూనిటీ మెంబర్స్ మొత్తాన్ని చూడొచ్చండి. మా ట్రాన్స్జెండర్స్ అందరినీ, ఓన్లీ జంగారెడ్డిగూడెం కమ్యూనిటీ మాత్రమే ఉంటారనమాట ఇక్కడ. ఇది జంగారెడ్డిగూడెం టౌన్కి సంబంధించి మాత్రమే అండి, అందరికీ కాదు. సరేనండి, నన్నైతే ఇన్వైట్ చేయడం జరిగిందండి అంతవరకే. సరేనండి, నేను కమ్యూనిటీలో లేకపోయినా నన్నంటూ గుర్తించి యూట్యూబ్లో నాకు ఆహ్వానం ఇచ్చిన జంగారెడ్డిగూడెం ట్రాన్స్ కమ్యూనిటీకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. నన్ను ఫంక్షన్కి ఇన్వైట్ చేసిన నా ఫ్రెండ్ అలాగే అక్క అయాతి అండి, నిజంగా చాలా అభిమానంతో నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తనే స్పెషల్ పర్సన్ అనమాట, ఇప్పుడు దాకా వీడియోలో కనిపించలేదు. చెప్తావా? హాయ్ అండి. ఇప్పుడు మా రిలేషన్ అన్ని సొంత అక్క చెల్లెలు అనమాట. రిలేటివ్స్ అనమాట. మేము చాలా ఫ్రెండ్స్ అండి. తను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తను మర్చిపోవద్దు అండి. సరేనా, పండుగ అమ్మాయిని కొంచెం చూడండి. సరేనా,
ఆటపాట అయ్యేసరికి దగ్గర 11:30 అలా అయిపోయిందండి. మేమైతే 12 భోంచేస్తున్నామండి అర్ధరాత్రి. నన్ను ఇలాగే ఎప్పటికీ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు, అదే మా కమ్యూనిటీ వాళ్ళు ఎప్పటికీ నన్ను ఇలా అభిమానిస్తారని నేనైతే కోరుకుంటున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇప్పుడు ఈ జల్స ఫంక్షన్ గురించి మీకైతే సింపుల్గా చెప్పేయాలనుకుంటున్నానండి. ఒక వ్యక్తి అంటే ఒక పర్సన్ ట్రాన్స్జెండర్గా మారాలంటే, అబ్బాయి నుండి అమ్మాయిగా మారాలంటే ఆపరేషన్ చేయిస్తారు కదండి. అమ్మాయిగా ఆపరేషన్ చేయించిన తర్వాత 41 41 తర్వాత ఈ ఫంక్షన్ అనేది చేస్తారండి. అయితే ఈ 41 లోపలే ఉండాలండి ఆపరేషన్ చేయించుకున్న మనిషి. అందరినీ చూడకూడదు, అబ్బాయిని ప్రత్యేకించి అబ్బాయిని చూడకూడదు, ఎవరిని చూడకూడదు, వాళ్ళ మొహం వాళ్ళు కూడా అద్దంలో చూసుకోకూడదండి. అయితే అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళని మాత్రమే, కొంతమందిని మాత్రమే చూడవలసి ఉంటుంది. ఈ 41 అయిపోయిన తర్వాత ఫంక్షన్కి ముందు రోజు ఆటపాట ఉంటుందండి. అలాగే ముందు రోజు ఆ పెళ్లి కూతురికి తల్లి అనే వ్యక్తి పాల బట్టలు తీసుకుని వస్తుందండి వాళ్ళ అత్తయ్య దగ్గరికి, అంటే పెళ్లి కూతురు అత్తయ్య దగ్గరికి. అంటే కమ్యూనిటీలో వరుసలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉందంటే తనకి ఈమె అమ్మని ఈమె అత్తయ్య అని ఉంటారు కదా, అలాగనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ అంతా అత్తయ్య గారు జరిపిస్తారండి, అంటే గురువు అన్నమాట, గురువు గారు. తర్వాత ఆ తల్లి అనేది ఫంక్షన్ అప్పుడు పాల బట్టలు తేవడం జరుగుతుందండి. ఇదంతా ముందు రోజు ప్రాసెస్ అండి. ఆటపాట అయిపోయిన తర్వాత ఇంకా తెల్లవారుజాము అన్నమాట. తెల్లవారుజామున మాతకి, మురుగి మాతకి పూజ చేసి, మా కులదైవం అన్నమాట, ట్రాన్స్జెండర్స్ కులదైవము మురుగి మాత అండి. ఈ మాతకి పూజ చేసి కలశంలో పాలు పోసి, అదే పచ్చని దుస్తులు ధరించున్నారు కదండి, ఆ దుస్తులు మొత్తం మొహానికి కూడా పరదాగా కట్టేసి అసలు ఎవరిని చూడకుండా బయటికి తీసుకెళ్తారండి. పూజ కూడా, పూజ చేసేటప్పుడు కూడా మొహానికి గుడ్డ కట్టి పూజ చేయిస్తారండి. అయితే బయటికి తీసుకెళ్ళి పారే నీరు ఉంటుంది కదండి, ఆ నీటిలో ఆ పాలను పోయాలన్నమాట, కలిపిస్తారు. పాలను పోసేసాక అప్పుడు మళ్ళీ మాత దగ్గరికి తీసుకొస్తారండి. తీసుకొచ్చాక ఆ ముసుకును తొలగిస్తారు. మొదటిసారిగా మాత మొహమే చూడాలండి, మురుగి మాత మొహం మాత్రమే చూడాలి. అప్పుడే మిగతా వాళ్ళ మొహాలు చూడాలండి. తర్వాత పూజ అయిన తర్వాత అప్పుడు పెద్దవారికి నమస్కరించాలండి. నాని గురువులు ఉంటారు కదా, వాళ్ళందరికీ పెద్దామని చెప్పాను కదండి జంగారెడ్డి గురికి, ఆ అమ్మగారికి అయితే నమస్కరిస్తారండి. నమస్కరించాక తర్వాత ఇంకా అదే హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత, ఈ హల్దీ ఫంక్షన్ అనేది పసుపు బట్టలతో పసుపు నీళ్ళు పోస్తారండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయిపోతుంది కదండి, తర్వాత ఫంక్షన్ చేసేస్తారు. ఫంక్షన్ అయిన తర్వాత మన ఇష్టదైవం ఏ దైవమో ఆ గుడికి వెళ్ళి ఒక నిద్ర చేయాలన్నమాట. ఆ రోజు నిద్ర చేసిన తర్వాత తల్లి దగ్గరికి తీసుకెళ్తారు. తల్లి వారసని చెప్పాను కదా, తన దగ్గర తీసుకెళ్ళి 3 తర్వాత మళ్ళీ తల్లి సారే ఇవన్నీ పెట్టి మళ్ళీ అత్తగారింటికి తీసుకొస్తానమాట. ఇదండి ప్రాసెస్. అయితే ఇదిగోండి, ఈ పూజ ఎంత అయిపోయిన తర్వాత తెల్లవారుద్ది కదండి, తెల్లవారులు వీళ్ళే అందరికీ టీలు టిఫిన్లు అన్నీ అందచేయాలన్నమాట. ఇది రూల్ అన్నమాట. అలాగే చెప్పడం మర్చిపోయానండి, ఇప్పుడు ఆ పెళ్లి కూతురికి అత్తగారు ఉన్నారు కదా, అదే గురువు గారు, గురువు అంటారు కదా, తనే మెడలో పసుపు తాడు కట్టాలండి పూజకు ముందు. ఇది సాంప్రదాయం అండి, ఆచారం అండి ట్రాన్స్ కమ్యూనిటీలో అన్నమాట. ఇంకా చాలా చాలా విధానాలు ఉన్నాయండి పూజలో, మీకు అన్నీ క్లియర్గా చెప్పలేదు. మీకు సింపుల్గా అర్థం అవ్వాలని కొంచెం పైపైన చెప్పేస్తాను అన్నమాట మెయిన్ పాయింట్స్. ఓకేనండి, నాకు ఇవ్వండి అమ్మటి ఇస్తారా. ఇవాళ వెలుగులోకి వచ్చాము అంతేనా, ఇప్పుడే విముక్తి కలిగింది. విముక్తి 50 తర్వాత విముక్తి కలిగింది అన్నమాట. చూస్తున్నారు కదండి మొత్తం ఇక్కడ ఉన్న జనానికి అందరికీ టీలు టిఫిన్లు ఈ కొత్త పెళ్లి కూతురులే వడ్డించాలన్నమాట. తెల్లారింది కదండి, ఇప్పుడు తిరిగేయచ్చు అనమాట, ఎటైనా తిరిగేయచ్చు అనమాట. ఇప్పుడు చూడండి రాత్రి సరే చూడలేరు. టిఫిన్ చేస్తున్నామండి అన్న.
మగస్థానానికి మగస్థానానికి రెడీ చేస్తామండి. కావాలండి చూడండి, రాత్రి అలాగే చూస్తారు కదా, ఇప్పుడు చూడండి ఇప్పుడు సరేనా. అక్కే నన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేసింది అక్కే అన్నమాట. ఇప్పుడు చెప్పండి హాయ్ బాయ్. మా అక్క వాళ్ళ ఆయనండి, అండి చూడండి బాగున్నారండి జోడి, చక్కగా తింటున్నారండి పులిహోర. తినిపించక్క బావగారికి తినిపించు మొత్త. చాలా అన్యాయంగా ఉంటారండి, చాలా చక్కగా. ఎన్ని ఇయర్స్? 10 సంవత్సరాల రిలేషన్ అంటే అండి. అక్క పరిచయం అయితే నాకు 5 సంవత్సరాల రిలేషన్ అనమాట. అంతకు ముందు నుంచి అనమాట 10 సంవత్సరాలు అంట. బావగారిని పెళ్లి చేసుకుని అనమాట. ఈయన మా తమ్ముడు అండి, ఆయన మా మరిది గారండి. ఇతను తమ్ముడు, తను మరిది గారా? మా తమ్ముడు అండి, ఆయన మా మరిది గారండి. మా జిల్లాలో ఆయన అండి. ఈయనేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఏదో ఒకట్లే. ఓకే అండి, ఇంకో జంటను కూడా చూపిస్తాను మీకు. ఇంకో అక్క చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అక్క. బావగారు, ఇంకో బావగారు చూసారా ఎంత మంది బావగారులు ఫంక్షన్ కి వచ్చేసరికి. నాకు ఫంక్షన్ మాదే. అవును, అయితే ఇప్పుడు ఫంక్షన్ జరిగే పెళ్లి కూతుర్లు ఉన్నారు కదా, ఒకరికి అమ్మ, ఇందాక చూపించాను కదా ఇంకో అక్క, తను అత్తయ్య అవుతారు అనమాట. అలా తెలుసు కదా వరుసలు, ట్రాన్స్జెండర్స్లో వరుసలు ఉంటాయి అనమాట. ఆ విధంగా ఇదిగో ఇంకో అక్క, ఇంకో బావగారు అనమాట. వీళ్ళు కూడా చాలా చూడముచ్చటగా చాలా అన్యోన్యంగా ఉన్నారండి. అవును చెప్పడం మర్చిపోయాను, అక్క వాళ్ళ ఇంట్లోనే రాత్రి పడుకున్నాను అనమాట. అక్క అయితే కదా మేము గెస్ట్ కదా, బాగా చూసుకోవాలి. నన్ను ఇన్వైట్ చేసింది హయాతి అక్క, అయితే నన్ను చూసుకుంటున్నది మాత్రము సత్య అక్క అనమాట. చాలా బాగా చూసుకుంటుంది. ఐఎమ్ చాలా హ్యాపీ అండి, నిజంగా నన్ను వీడియోలో చూసి చాలా అభిమానించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మూడో నాయక్ గారు జంగారెడ్డి కొనేకి మూడో పెద్ద ఆవిడ అనమాట. అంటే ఒక పెద్ద తర్వాత పెద్దరికం వెళ్ళిపోతే ఇంకొకరికి వస్తుంది కదా, అలాగా మూడో వ్యక్తి అనమాట, సిస్టర్ అనమాట. నన్ను కూడా చాలా అభిమానించారు రాగానే, నన్ను చాలా బాగా ఇన్వైట్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. టిఫిన్ చేస్తున్నారు, నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి రావడం. చాలా బాగా చూసుకుంటున్నారండి నన్ను అయితే. నాకు తెలీదు వాళ్ళ హస్బెండ్ అంటండి, నాకు నుంచి చెప్తున్నారు కానీ నాకు తెలియదు అండి, ఇప్పుడే తెలిసింది. చూడండి చూసారు కదా ఎన్ని జోడీలు, ఎన్ని జంటలో ఎంత అన్యోన్యంగా ఉన్నారో ఇక్కడ. చాలా ముచ్చటేస్తుందండి నాకైతే చూసి. మూడు జంటలు అండి, ఇంకా ఉండే ఉంటారు నాకైతే తెలియదు. కానీ ఎవ్వరు కూడా గొడవలు పడకుండా ఎన్ని సంవత్సరాలు, 3 ఇయర్స్ రిలేషన్ అనమాట. చాలా కాలం కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది అయితే కొన్ని నెలలు కాగానే విడిపోతుంటారు, కానీ ఇక్కడ 10 ఇయర్స్ 5 ఇయర్స్ 3 ఇయర్స్ చాలా లాంగ్గా ఉన్నారు. మెచ్చుకోవాలన్నమాట నిజంగానే. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా జంటలను చూడడం. బావగారికి తినిపించండి కొంచెం. చూసారా ఎంత అన్యోన్యంగా తినిపించుకుంటున్నారు. ఇలా ఉండాలి పబ్లిక్, ముందుగా పబ్లిక్గా ఉండాలి. నాకు ఇలా పబ్లిక్గా కనిపించే జంటలు అంటే చాలా ఇష్టమండి. కొంతమంది చాటు మాటగా ఉంటారు, అలా కాకుండా చూసారా ఎంత పబ్లిక్గా వీడియో ముందు కూడా వచ్చారో. నాకు చాలా హ్యాపీగా ఉందండి, సంతోషంగా ఉంది.
అందరు ఆయన కనిపించారు. అమ్మ రాధిక మీ ఆయనే రే, రాధిక 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 మీ ఆయన కూడా పరిచయం చేయొచ్చు కదా. అయ్యో వినిపించదులే వినిపించదు. అవునా, సరే ఆంది వేలో ఉన్నారంట రాధిక గారి వాళ్ళ. ఆయన గారు గౌరీపట్నంలో ఉంటారు, ఆయన కొంచెం హెల్ప్ రాలేదు. ఎవరిద్దరికి? మీ ఇద్దరికా? అయ్యో ప్రెగ్నెంట్ అయితే మీరు ప్రెగ్నెన్సీయా? అయ్యో ఇదిగోండి ఇక్కడే పడుకున్నాను ఈ రూమ్ లోనే. అదిగో అక్క వాళ్ళ రూమ్ అన్నమాట. అది ఇది కాదు అసలు మా ఆయనకి అర్థం అసలు చూపిస్తాను. కొన్ని తీస్తాను కానీ నా దాంట్లో క్లారిటీ హలో టైం చూసా అంత టైం పది పది తెలవరు అనుకున్నారేంటి? తప్పు మాట్లాడదు కదా మీ ఫ్యామిలీ పెట్టాలి. హలో ఇలా చూడండి దగ్గర నీకు పెట్టుకో అది అనమ్మా
అయితే మీ అమ్మ అంటాం వచ్చి ఇక ఇలా మంగళ స్నానాలు అయిపోయాక అందరూ ఇలా ఒకరికొకరి మీద నీళ్ళు పోసుకుంటూ ఆటపాట మళ్ళీ అండి చాలా చక్కగా డాన్స్ అయితే వేశారు. కాకపోతే కాపీ రైట్ క్లెయిమ్ పడిపోతుందండి, అందుకోసమని ఇక్కడ కూడా సాంగ్ కట్ చేయవలసి వచ్చింది. ఇది కూడా అదే చెప్పాను కదా, ఫుల్ సాంగ్ వీడియో ఒకటి పెడతానని, అదే ముందు డాన్స్ చేసిన వీడియోలో అందుట్లో కలుపుతానమాట. ఇక్కడ కూడా డాన్స్ చేసింది, ఎక్కడైనా డాన్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం అంతా కలిపి ఒక వీడియో చేస్తాను, చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో డాన్సులు అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి. నాకే రాదండి డాన్స్, నిజం చెప్పాలంటే నన్ను డాన్స్ చెయ్యి చెయ్యి అంటే ఒక పాటకి, అది కూడా సగం చేసి ఆపేసానండి, ఫుల్గా అయితే చేయలేదు. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి డాన్సులు, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అదే నైట్ టైం వేశారు కదా. ఇదిగోండి ఈ ఇంట్లోనే నేను నైట్ పడుకున్నాను. ఇది అక్క మళ్ళీ డ్రెస్సులు మార్చేస్తారు, గంటకు ఒక డ్రెస్ అనమాట మార్చాం. చూస్తున్నారు కదా ఒక డ్రెస్ తర్వాత ఒక తడిసిపోయి ఇంకెలా అలా. ఇదిగో ఈ రూమ్కి ఓనర్ సత్య అక్క, ఇక్కడే పడుకున్నాం. ఇది ఈ బెడ్ మీద పడుకున్నాము. సరేనండి, అయ్యా తక్కువ ఆయన చూసారు, పొద్దున్న చూసారు, తయారయ్యాడు చిన్నపిల్లల్లా ఉన్నారంట. నేను స్నానం చేస్తానండి, ఇంకా రెడీ అవ్వలేదు, చూసారా నిద్ర లేదు, రాత్రి నిద్ర లేదు. కాకపోతే సింపుల్ గా రెడీ అయ్యాము అంతే. ఇంకా హెవీగా రెడీ అంటే ఒక అర్ధ గంట పడుతుంది. ఇల్లు చూపించలేదు కదా అని ఇల్లు చూపించాను. కిచెన్ ఒక రూమ్, అక్క బావగారు వచ్చి వస్తారు, ఇప్పుడు వస్తారు వెళ్తారు, వచ్చి ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడే వెళ్తా ఉంటారు. ఈ ఊరే బావగారు, ఈ ఊరే. ఇదన్నమాట అక్కల రూమ్. నన్ను మాత్రం చాలా అంటే చాలా బాగా చూసుకోవాలి. అయితే ఇప్పుడు అయ్యా తక్క ఉంది కదా, ఇన్వైట్ చేసింది అయ్యా తక్క. అయితే అయ్యా తక్క వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఊర్లో ఉంటారు. ఇప్పుడు చూపించాను కదా వాళ్ళ హస్బెండ్ తను విలేజ్లో, నేను ఎలా విలేజ్లో ఉంటున్నాను, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అయాతి అక్క వాళ్ళ సొంత ఇంట్లో ఉంటారనమాట. అయితే వాళ్ళ కోడళ్ళు, ఇప్పుడు ఫంక్షన్ జరిగింది కదా, కోడళ్ళు అందరు ఇక్కడ చాలామంది ఉంటారనమాట. అదే మా ట్రాన్స్జెండర్స్ అయితే ఫంక్షన్ అయ్యాక మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళిపోతారు. సరేనండి, అర్థమైంది కదా. వీలైతే నేను ఒకసారి అయ్యా తక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వీడియో తీస్తాను త్వరలోనే, అది కూడా చూద్దరు. సరేనండి, ఈ అమ్మాయిది జీలుగు మెల్లి అక్కదే, తాటాకులు గుడమంట వచ్చిన దగ్గర నుంచి చెప్తుంది జీలుగు మీద పక్కన తాటాకులు గుడమని. చూడండి అసలు అచ్చం అమ్మాయి. నేనైతే ఫస్ట్ వచ్చి రాగానే అమ్మాయి అనుకున్నానండి, అక్కడ ఫస్ట్ చూడగానే పక్కన చూసి అమ్మాయి అనుకున్నాను. అయితే తర్వాత తెలిసింది అనమాట, జుట్టు అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. హెయిర్ అక్కది చాలా పెద్ద హెయిర్, థిక్ హెయిర్ అనమాట, చాలా బాగుంది పెద్ద జుట్టు థిక్గా. చూసారు ఇక్కడ నుదురు ఎంత చిన్నగా వచ్చిందో నాకు, ఇలా చిన్నగా వస్తే చాలా ఇష్టం నుదురు.
కానీ నాది ఫోర్ హెడ్ చాలా వెడల్పు ఎక్కువ అన్నమాట, ఇలా చిన్న నుదురు నాకు చాలా ఇష్టం అన్నమాట అలా. సరేనండి, అలాగే నేనైతే రెడీ అయిపోయానండి ఫంక్షన్కి. బుట్టయ్యగుడి నుంచి కూడా వచ్చారండి, కామన్ పీపుల్స్ అన్నమాట, ట్రాన్స్ కాదు, అంటే చుట్టాలు ఉంటారు కదా ఇన్వైట్ చేశారంట, అయితే ఎవరో కాదు మన సబ్స్క్రైబర్సే. ఇంకా అక్కడికి వచ్చాక పలకరిస్తున్నారనమాట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట పల్లెటూరు అమ్మాయిని అక్కడ చూడడం, పల్లెటూరు అమ్మాయి అని. ఎందుకంటే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఇక్కడ కూడా సాంగ్ వెనకాల ప్లే అవుతుందండి, అందుకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని మళ్ళీ ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను. చాలా బాగా నన్ను గుర్తుపెట్టి ఎక్కడున్నా సరే నన్ను అభిమానంగా పలకరిస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్, నాకు చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్ళే వరకు పలకరిస్తూనే ఉన్నారండి నన్నైతే. భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయండి, చూడండి చుట్టాలు. ఇక్కడ కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారు కదా మా ట్రాన్స్జెండర్స్, వాళ్ళ బంధువులందరూ చాలామంది వచ్చారండి ఫంక్షన్కి. అయితే చాలా చక్కగా వచ్చారండి భోజనాలకి కామన్ పీపుల్స్ కూడా. చూడండి ఎంత చక్కగా భోజనం చేస్తున్నారో అందరితో కలిసిపోయి చక్కగా. అలాగే ఈ స్ట్రీట్ వాళ్ళు కూడా, పీపుల్స్ కూడా, అలాగే ఇప్పుడు పెళ్లి కూతురు ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళ బంధువులు కూడా రావడం జరిగిందండి. చాలా చక్కగా రావడం జరిగిందన్నమాట ఫంక్షన్కి. చూస్తారు కదండి ఐదుగురు పెళ్లి కూతురులు అయితే రెడీ అయిపోయారు, చూడండి ఎంత చూడ ముచ్చటగా కుందనపు బొమ్మల్లాగా ఉన్నారు, ఎంత చక్కగా రెడీ చేశారు, అందగత్తెలు అన్నమాట. చాలా అందంగా ఉన్నారండి పిల్లలు అయితే ఐదుగురు, నాకైతే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చారండి. స్టేజి మీద కూర్చోబెట్టాక ఎవరు గురువు ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ గురువు వచ్చి మెళ్ళో దండ వేయడం జరుగుతుందండి ఎవరి గురువు వాళ్ళకన్నమాట. చూడండి అందరినీ, కమ్యూనిటీలో ఉంటే 41 రోజుల తర్వాత అదే ఆపరేషన్ అయిన తర్వాత ఈ విధంగా చక్కగా పూజలు చేయించి ఫంక్షన్లు చేయడం జరుగుతుందండి సమర్థవంతి పెళ్లి కూతురులాగా. ఆ పూజలు చెప్పాను కదా ఆ విధానంలో అన్నమాట. నాకైతే ఇలాంటివి ఏమీ లేవండి, ఎందుకంటే నేను సర్జరీ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోయాను కాబట్టి నాకు ఇలాంటివి ఏమీ లేవు. అయినప్పటికీ ఇప్పుడు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు కదా హయాతి అక్క అని చూపించాను కదా, తను మాత్రం నాకు పరిచయం అయిన తర్వాత, నేను ఇలా మారిన కొన్ని సంవత్సరాల తర్వాత చిన్నగా సొంతంగా చిన్నగా ఇంట్లో పూజ చేయించి పాలైతే పారే నీటిలో కల్పించడం జరిగిందండి. హయాతి అక్కకి థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో, ఇంకా అదే అన్నమాట. ఓకే అండి, నేనైతే ఇదిగోండి ఫుల్ సారీ చూడండి, చీర కొత్త చీర అన్నమాట ఇది. ఎలా ఉందండి, బాగుందండి? ఇది కూడా మన రిలేటివ్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్ పెట్టారు ఈ చీర నాకు. హాయ్ అండి, మేము ఫంక్షన్కి వెళ్తున్నాం, మా సారీ రెడీ అయ్యాం, రెడీ అయ్యాం, మంచిగా వెళ్తున్నాము, మా సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. హాయ్ అండి, మేము రెడీ అయ్యామండి, మా సారీస్ మేము ఎలా ఉన్నామో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్. సరేనండి, ముగ్గురు అక్క చెల్లెళ్ళం ఇలా రెడీ అయ్యాం అన్నమాట. సరేనండి, I'm gonna make it.
చివరిగా అయితే నేను అందరికీ అక్షింతలు వేసి దీవించడం జరిగిందండి. ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మొదటిసారి అని చెప్పాను కదా నేను చూడడం జల్సా ఫంక్షను, చాలా అంటే చాలా బాగుందండి. మర్చిపోలేనండి నేనైతే. అలాగే మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ కలవడం జరిగిందండి, మళ్ళీ నన్ను గుర్తుపెట్టారు పల్లెటూరు అమ్మాయి కదా అని. అలాగే నా పక్కన శారీ కట్టుకుని ఉన్నారు కదా, ఆమె ఎవరో కదండి, మా అక్క 10th క్లాస్ ఫ్రెండ్ అంట. నన్ను గుర్తుపెట్టి మరి పలకరించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చెప్పండి. పల్లెటూరు అమ్మాయి రచన గారు వచ్చారు, మన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మా చెంగారెడ్డి కూడా రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికి హాయ్. మీరు కూడా చాలా బాగున్నారు చీరలో. ఓకే అండి, భోజనం చేసేస్తాను. భోజనాలు అన్నీ బాగున్నాయి. ఇంచుమించు ఫంక్షన్ అయిపోయినట్టే. అక్క అయితే నాకు చీర తీసుకుందండి, నన్ను ఇన్వైట్ చేసి చీర అయితే పెట్టడం జరుగుతుంది. అయితే అక్క చీర పెడుతున్నానండి మా చెల్లికి. నేను పిలిచాను మా జల్సా ఫంక్షన్ లో వచ్చి చాలా బాగా మర్యాదలు చేశారు. దానికి సంతోషం, మాకు సంతోషం. చీర పెడుతున్నాను. సరేనండి. ఇది కూడా చూడండి, మీరు కూడా చాలా బాగుందండి చీర అయితే. చూడండి, చాలా అంటే చాలా బాగుందండి సారీ. ఈ సారీ కట్టుకొని అక్కల ఇంటికి వెళ్తానండి. ఆ వీడియో కూడా మీరు చూద్దరు త్వరలోనే. సరేనండి, అక్కలు ఇల్లు కూడా చూపిస్తాను. చెప్పాను కదా విలేజ్ లో ఉంటారని. సరేనండి. సరే అండి, బాయ్. మళ్ళీ ఎప్పుడన్నా కలుస్తాను. సరే, నేను కమ్యూనిటీలో లేకపోయినా సరే నేనంటే ఒక దాన్ని ఉన్నానని గుర్తించి, అలాగే నన్ను యూట్యూబ్లో చూసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కొంతమందికి అయితే నేను వస్తున్నానని కూడా తెలియదు. ఇక్కడికి వచ్చాక తెలిసాక చాలా సంతోషపడిపోయారండి నేను వచ్చానని తెలిసి. అక్కడ తెలి కూతుర్లు ఉన్నారు కదా వాళ్ళనమాట. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిశారండి, చూస్తారు కదా, అంటే కామన్ పీపుల్స్, ఫ్రాన్స్ కాకుండా భోజనానికి వచ్చిన వాళ్ళు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. నేను కమ్యూనిటీలో లేకపోయినా కమ్యూనిటీకి గౌరవిస్తానండి, విలువిస్తాను. సరేనండి, మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్ బాయ్.